भूल गया। मेरा नाम मिनहाज पर वो पैरामेडिक पूरा नाम मिनहाज जैदी उन्हें लेके गए मेरे को हॉस्पिटल वाले साथ दिए पैरामेडिक्स वाले साथ दिए पर वहाँ भी खून लिए तो मैं कमजोर हो गई। अब मैं आपकी हेल्प करता हूँ कैसा भी। अल्लाह आप अच्छा ओ, पानी पियो खाओ आप इंशाल्लाह इतना कुछ जो है जरिया बनाएंगे। ये वो दाल और वो रोटी का बोलता हूँ मैं वहाँ होटल पे देखो आप वो देखो बहुत अगर आप पालक देखो पालक या नहीं तो दही रहता है पालक खाने में वहाँ पे ओहायो में थी तो एक अफगानी आदमी था बेचारा अब मैं मामू को पहचानता था तो देखो जब भी ब्लीडिंग हुई जाके मैं भाई रात तक था ऐसा जाके मैं अब आपको बेहतर है अब इंडिया चले जाओ हैदराबाद। ఇప్పుడు మీరు చూసిన వీడియోలో ఉన్న అమ్మాయి తెలంగాణ మేడ్చల్కు చెందిన సయీదా మిన్హా జైదా. ఆమె అమెరికాలో చదువుకుని అక్కడే స్థిరపడాలని వెళ్ళింది. కానీ 2 నెలలుగా జైదీ ఇంటికి ఫోన్ కూడా చేయలేదు. ఆమె ఏమైపోయిందో ఎవరికీ తెలియదు. చివరికి 2 నెలల తర్వాత ఈ స్థితిలో కనిపించింది. ఆమె వద్ద ఉన్న డబ్బులు అక్కడ దొంగలు కాజేశారు. ఉద్యోగం లేదు, ఉండడానికి ఇల్లు లేదు, డిప్రెషన్తో బాధపడుతూ చివరికి పిచ్చిదానిలా ఇలా రోడ్లపై ఉంటుంది. ఇప్పుడు ఆమె వీడియో వైరల్ కావడంతో ఇండియాలో ఉన్న జైదీ తల్లిదండ్రులకు ఆమె గురించి తెలిసి వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు తమ కూతుర్ని ఎలాగైనా ఇండియా తీసుకురావాలని. ఇలాంటిదే మరో కేసు చూద్దాం. ఆంధ్రప్రదేశ్కు చెందిన 20 ఏళ్ల యువకుడు విదేశాల్లో చదువుకోవాలని మార్చి 2023లో అమెరికా వెళ్ళాడు. అమెరికాలో అతని బావకు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. కానీ అక్కడికి వెళ్ళాక అతని బావ ఇంట్లో పని మనిషిలా మార్చేశాడు. బావ ఇంట్లో పనంతా అయిపోయాక అతని బావ స్నేహితుల ఇళ్లలో కూడా ఇంటి పని చేసేందుకు వెళ్ళేవాడు. రోజుకు ఇలా 3 ఇళ్లలో 18 గంటలు పనిచేసేవాడు. తినడానికి సరిగా తిండి లేదు, ఉండేందుకు ఒక గది కూడా లేదు. చెప్పిన పని చేయకపోతే అతని బావ స్నేహితులిద్దరూ కలిసి పీవీసీ పైపులతో వైర్లతో కొట్టేవారు. కంటికి నిద్ర లేక తినడానికి సరిగా తిండి లేక బాగా బలహీనమైపోయాడు. అతని పరిస్థితి చూసి పక్కింటి వ్యక్తి పోలీసులకు ఫోన్ చేశాడు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఆ యువకుణ్ణి కాపాడారు. ఆ యువకుడి బావ మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. అమెరికాకు చదువు కోసం వెళ్ళి అక్కడ నరకం అనుభవిస్తున్న ఇలాంటి వారు చాలామంది ఉన్నారు. కేవలం 2023లో విదేశాలకు చదువుకునేందుకు వెళ్ళిన ఇండియన్ స్టూడెంట్స్ సంఖ్య 13 లాక్స్. వీరిలో 65% అమెరికా, కెనడా, యూకే, ఆస్ట్రేలియా దేశాలకు వెళ్లారు. అమెరికాలో 2.5 లక్షల మంది, కెనడాలో 3 లక్షల మంది, యూకే 1,30,000 మంది, ఆస్ట్రేలియా 80,000 ఇండియన్ స్టూడెంట్స్ వెళ్లారు. 2021తో పోల్చితే 68% ఎక్కువ ఇండియన్ స్టూడెంట్స్ 2023లో అబ్రాడ్ వెళ్ళినట్టు తెలిసింది. సో ఈ 13 లాక్స్ స్టూడెంట్స్ యావరేజ్గా 32 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు ఒక రిపోర్ట్ చెప్తోంది. అయితే ఇంత డబ్బు ఖర్చు చేసిన చాలామంది స్టూడెంట్స్ ఫారెన్లో సంతోషంగా లేరు. మరి లక్షల రూపాయలు ధారపోసిన ఇండియన్ స్టూడెంట్స్ విదేశాల్లో సంతోషంగా లేకుంటే ఆ దేశాలకు ఎందుకు వెళ్తున్నట్టు, అది కూడా ఇండియన్ స్టూడెంట్స్ పైన వైలెంట్ అటాక్స్ జరుగుతున్నట్టు మనం రోజు వింటూనే ఉన్నాం. గత 3 నెలల్లో ఒక్క అమెరికాలోనే 10 మంది ఇండియన్ స్టూడెంట్స్ ఈ హింసాత్మక ఘటనల్లో చనిపోయారు. అండ్ అదర్ సైడ్ కొందరు స్టూడెంట్స్ మాత్రం తమ కెరీర్ ఫారెన్లో చాలా బాగుందని చెబుతున్నారు. మరి ఇందులో ఏది నిజం, లేకపోతే ఇవి రెండూ నిజమేనా? ఇండియాలో మనం చూస్తున్నాం చాలామంది ఆంటర్ప్రెన్యూర్స్ తమ సక్సెస్ స్టోరీస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఈ టైంలో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి విదేశాలు చదువుకోవడానికి వెళ్ళడం కరెక్టేనా? 65% ఇండియన్ స్టూడెంట్స్ అమెరికా, కెనడా, యూకే, ఆస్ట్రేలియా దేశాలకు వెళ్ళారు. మిగతా 35% ఏ దేశాలకు వెళ్ళారు ఒక్కసారి చూద్దాం. ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ ఫారెన్ అఫైర్స్ రిపోర్ట్ ప్రకారం 2022లో 14,000 ఇండియన్ స్టూడెంట్స్ కిర్గిస్థాన్లో, 6,000 ఇటలీలో, 9,300 బంగ్లాదేశ్లో, 2,239 స్టూడెంట్స్ తైవాన్లో, 93 పీపుల్ వెనెజులాలో చదువుకునేందుకు వెళ్లారు. ఈ దేశాలకు వెళ్లిన వారు మోస్ట్లీ ఎంబీబీఎస్ డిగ్రీ కోసం వెళ్లారు. విదేశాలకు వెళ్లే వారిలో అత్యధికంగా అంటే 38% కేవలం 4 రాష్ట్రాల నుంచి వెళ్తున్నారు. అవే పంజాబ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. అలాగే జనాభా తక్కువ ఉన్న పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటే గోవా, కేరళ నుంచి కూడా భారీ సంఖ్యలో వెళ్తున్నారు. ఈ నంబర్స్ మరో 2 ఇయర్స్లో ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, అసలు ఇండియా నుంచి స్టూడెంట్స్ ఎందుకు విదేశాలు వెళ్తున్నారు? మన దేశంలో యూనివర్సిటీస్, కాలేజెస్ ఉన్నాయి కదా. ఇండియాలో మొత్తం 1200 యూనివర్సిటీస్, 49,400 కాలేజెస్ ఉన్నాయి.
మరి ఇన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నప్పటికీ ఇండియన్ స్టూడెంట్స్ ఎందుకు విదేశాలు వెళ్తున్నారో ఒక్కసారి డీప్గా కారణాలను విశ్లేషిద్దాం. అనేక కారణాలను విశ్లేషిస్తే మొట్టమొదటి కారణం ఎస్కేపింగ్ కాంపిటీషన్. ఎస్, ఇండియాలో ఒక మంచి కాలేజ్లో అడ్మిషన్ పొందాలంటే అంత ఈజీ కాదు. ప్రతి ఎంట్రన్స్ ఎగ్జామ్లో హెవీ కాంపిటీషన్ ఉంటుంది. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్లో పాస్ కావడం ఒక టోర్నమెంట్ గెలవడం లాంటిది. ఫర్ ఎగ్జాంపుల్ 2023లో కేవలం 140,000 మెడికల్ డెంటల్ సీట్ల కోసం 20 లక్షల మంది నీట్ యూజీ ఎగ్జామ్ రాశారు. అంటే ఓన్లీ 7% అడ్మిషన్ రేట్. అదే 11 లక్షల మంది జేఈఈ మెయిన్స్ రాశారు. 23 ఐఐటీస్ 17,000 సీట్స్ కోసం 11 లక్షల మంది ఎగ్జామ్ రాస్తే కేవలం 4% మందికే సీట్లు దక్కుతాయి. అలాగే యూపీఎస్సీ ప్రిలిమ్స్ 10 లక్షల మంది రాస్తే ర్యాంక్స్ లిస్ట్లో క్వాలిఫై అయ్యేది 1000 మంది మాత్రమే. సో ఎంట్రన్స్ ఎగ్జామ్లో పాస్ అయ్యే వాళ్ళకి మన సమాజంలో మంచి విలువ ఉంటుంది. ఐఐటి గ్రాడ్యుయేట్ అంటే చాలు, అదొక బ్రాండ్. ఏ కంపెనీలో వెళ్ళినా మిగతా వారి కంటే ముందు ఐఐటి గ్రాడ్యుయేట్స్కి ఈజీగా జాబ్స్ వస్తాయి. ఒక జాబ్ ఏంటి, పెళ్లి సంబంధాలు కూడా క్యూ కడతాయి. యాక్చువల్గా మీకు విషయం తెలుసా, ఐఐటి ఐఐఎం గ్రాడ్యుయేట్స్ కోసం ప్రత్యేక మ్యాట్రిమోనీ వెబ్సైట్ ఉంది, అదే ఐఐటి ఐఐఎం shaadi.com. ఈ వెబ్సైట్కు బ్రాండ్ అంబాసిడర్ ఎవరో కాదు, ప్రముఖ పెళ్లికాని సినిమా ప్రొడ్యూసర్ కరణ్ జోహార్. ఇంతకీ ఐఐటి ఐఐఎం గ్రాడ్యుయేట్స్ చాలా తెలివి కలవాళ్ళని అందరూ అనుకుంటుంటే, వాళ్ళకంటే తెలివి కలవాడు ఈ ఐఐటి ఐఐఎం shaadi.com వెబ్సైట్ రూపకర్త, అతనే తక్ష్ గుప్తా. ఎందుకంటే ఈయన మాత్రం ఐఐటి గ్రాడ్యుయేట్ కాకుండానే మంచి బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఓకే, జోక్స్ అపార్ట్, కమ్ బ్యాక్ టు ద పాయింట్. ఈ ఐఐటి ఐఐఎం జేఈఈ మెయిన్స్ నీట్ లాంటి ఎగ్జామ్ ఎంట్రన్స్లో ఫెయిల్ అయిన వాళ్ళు దేశంలోని చిన్న చిన్న కాలేజెస్లో అడ్మిషన్ తీసుకుంటారు. కానీ ఈ చిన్న కాలేజీల పరిస్థితి దారుణం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ చిన్న కాలేజెస్లో చదువుకునే వాళ్ళలో చాలామంది, అంటే 80% మందికి ఒక ఈమెయిల్ కూడా చేయడం రాదని ఒక సర్వేలో తేలింది. అలాగే బి స్కూల్స్లో చదువుకునే వాళ్ళలో కేవలం 7% మాత్రమే ఉద్యోగానికి అర్హులని కంపెనీలు చెబుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాజమేలుతున్న ఈ కాలంలో దేశంలోని యువత ఈమెయిల్ సెండ్ చేయడం కూడా రావడం లేదంటే దానికి మన దేశంలోని కాలేజ్ విద్యా వ్యవస్థే కారణమని ఆబ్వియస్గా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బీకామ్ చదువుకునే స్టూడెంట్స్ డిగ్రీ పొందాక వాళ్లకు జాబ్స్ రావడం లేదు. వాళ్ళు మళ్ళీ సీఏ లేదా ఎంబీఏ ఖచ్చితంగా చేయాల్సిందే. ఇక ఇంజనీరింగ్ కాలేజీల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఇంకా చాలా ఇంజనీరింగ్ కాలేజెస్లో కంప్యూటర్ గురించి నేర్పించే ముందు ఫ్లాపీ డిస్క్, ప్రింటర్, కీబోర్డ్, ఇంట్రడక్షన్ క్లాసెస్ చెబుతున్నారు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా. ఐఐటి రూర్కీ ప్రొఫెసర్ ప్రేమ్ రథ్ మాట్లాడుతూ, దేశంలో కొత్త కొత్త కాలేజీలు పుట్టుకొస్తున్నాయి కానీ ఆ కాలేజీల్లో పెద్ద పెద్ద బిల్డింగ్స్ మాత్రమే ఉన్నాయని, వాటిలో మంచి కరికులం, మంచి టీచర్స్ లేరని చెప్తున్నారు. అలాగే కాలేజెస్ను నియంత్రించే రెగ్యులేటరీ బోర్డ్ AICTE ప్రకారం కాలేజెస్లో ప్రతి 15 మంది విద్యార్థులకు ఒక ఫ్యాకల్టీ ఉండాలి. కానీ మన దేశంలో యావరేజ్ చూస్తే ప్రతి 28 స్టూడెంట్స్కు ఒక ఫ్యాకల్టీ మాత్రమే ఉంది. అలాగే బీహార్, జార్ఖండ్ లాంటి రాష్ట్రాల్లో ఈ నంబర్ మరీ అధ్వానంగా ఉంది. ఒకసారి రేషియోస్ చూస్తే 68 స్టూడెంట్స్కి ఒక టీచర్, కొన్ని రాష్ట్రాల్లో అయితే 81 స్టూడెంట్స్కి ఒక టీచర్ ఉన్నారు. నిజానికి దేశంలోని కొత్త కొత్త కాలేజెస్ అన్నీ ఒక రియల్ ఎస్టేట్ రాకెట్లా పనిచేస్తున్నాయని, వీటిని రాజకీయ నాయకులు, బిల్డర్స్ నడుపుతున్నారని ఐఐఎం ప్రొఫెసర్ వి రఘునాథ్ అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ సింగ్, అదే మహిళా రిజర్వర్లపై లైంగిక దాడి వివాదంలో దేశమంతా బాగా ఫేమస్ అయిన ఈయనకు ఏకంగా 54 కాలేజెస్ ఉన్నాయి. ఒక కాలేజ్ స్థాపించడానికి ప్రభుత్వం నుంచి అనుమతులు పొందాలంటే చాలా కష్టం. కానీ పొలిటీషియన్స్కు మాత్రం కాలేజీలు ఈజీగా స్థాపించేస్తారు. కానీ ఈ కాలేజెస్లో చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయని నమ్మడం మూర్ఖత్వం అవుతుంది. అందుకే దేశంలో విద్యార్థులకు రెండే దారులు, ఒకటి ఐఐటి లేదా ఐఐఎం ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో క్వాలిఫై కావాలి, లేదా ఇలాంటి ఉపయోగం లేని చిన్న కాలేజెస్లో కేవలం డిగ్రీల కోసం చేరాలి. ఈ రెండూ కాదని విదేశాల్లో చదువుకుందామంటే లక్షలు కోట్లు ఖర్చు అవుతుంది. అంత ఖర్చు పెట్టే స్తోమత అందరికీ ఉండదు. ఇండియన్ స్టూడెంట్స్ విదేశాలు వెళ్ళిపోవడానికి మనం చెప్పుకుంటున్న రీజన్స్లో సెకండ్ ఇంపార్టెంట్ రీజన్ రిటర్న్స్ టు ఎడ్యుకేషన్. ఆర్థికంగా స్తోమత ఉన్న వాళ్ళు విదేశాల్లో తమ పిల్లలు చదువుకుంటే మంచి శాలరీలతో అక్కడే స్థిరపడవచ్చని భావించి డబ్బులు ఖర్చు పెట్టడానికి సిద్ధపడతారు పేరెంట్స్. ఇండియా నుంచి విదేశాలకు వెళ్ళి జాబ్ చేస్తే కనీసం 120% ఎక్కువ సంపాదించవచ్చని వాదిస్తున్నారు. ఇందులో నిజం లేకపోలేదు. బట్ యువత కూడా కేవలం డబ్బులే కాదు, ఆ దేశాల్లో వే ఆఫ్ లివింగ్ చాలా బాగుంటుందని, అక్కడ ప్రజలు చాలా నీట్గా ఉంటారని, అలాగే అమెరికా లాంటి క్యాపిటలిస్ట్ దేశాల్లో కష్టపడి పనిచేసే వాళ్లకు, టాలెంట్ ఉన్న వాళ్లకు తగిన గుర్తింపు లభిస్తుందని చెబుతున్నారు. ఇండియాలో ఒక PhD చేసే విద్యార్థి తమ థీసిస్ పేపర్ పబ్లిష్ చేసేందుకు సంవత్సరాల తరబడి వెయిట్ చేయాల్సి ఉంటుంది, లేదా పబ్లిష్ చేసేందుకు కొందరు అవినీతి పరులకు, ప్రొఫెసర్స్కు డబ్బులు ఇవ్వాలి. సో
ఇది కూడా ఒక ప్రధానమైన కారణం. అండ్ ఫైనల్ అండ్ ఇంపార్టెంట్ రీజన్, క్వాలిటీ ఆఫ్ లైఫ్. మన దేశంతో కంపేర్ చేస్తే అమెరికా లాంటి విదేశాల్లో మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంటుంది. ఉదాహరణకు భారత నగరాల్లో ఎయిర్ పొల్యూషన్ తీసుకుందాం. ఇండియా రాజధాని ఢిల్లీలో నివసించేవారు ఎయిర్ పొల్యూషన్ కారణంగా సగటున 5 నుంచి 12 సంవత్సరాలు తక్కువ జీవిస్తారని ఒక స్టడీలో బయటపడింది. అలాగే అమెరికాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బాగుంటుంది. యుఎస్ లాంటి కంట్రీస్లో ఫుట్పాత్ని కేవలం ప్రజలు నడవడానికి మాత్రమే ఉపయోగిస్తారు. అదే మన దేశంలో ఫుట్పాత్లపై తోపుడు బళ్ళు, ఛాయ్ దుకాణాలు, టిఫిన్ సెంటర్లు ఆక్రమించేస్తూ ఉంటాయి. అండ్ ఫైనల్ అండ్ వెరీ ఇంపార్టెంట్ రీజన్, సమాజంలో స్టేటస్ అబ్బాయి అమెరికాలో వెళ్ళి చదువుతున్నాడనేది. జాబ్ చేస్తున్నాడంటే పంజాబ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ కట్నం డిమాండ్ చేస్తారు. లేదా అమ్మాయి అమెరికాలో ఉందంటే కట్నం పెద్దగా అడగరు. పంజాబ్లో అయితే అమ్మాయి విదేశాల్లో ఉందంటే చాలు, ఎదురు కట్నం ఇస్తున్నారట. ఎందుకంటే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అబ్బాయి కూడా స్పౌస్ వీసాపై అమెరికా వెళ్ళొచ్చని ఆశ. సో ఇలాంటి ఎన్నో ఆశలు, కలలు కంటూ ఇండియన్ స్టూడెంట్స్ ఫారెన్ వెళ్తున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది, మరి అందరి కలలు నిజమవుతున్నాయా అంటే ఆబ్వియస్గా లేదనే చెప్పాలి. సో మనం ఇంతకాలం చెప్పుకున్న సో కాల్డ్ డెవలప్డ్ కంట్రీస్లో గత కొన్ని సంవత్సరాలుగా ఇకానమీ గ్రోత్ లేదు, అందుకే అక్కడ ఓ మంచి జాబ్ దొరకడం కష్టంగా మారిపోయింది. అందుకే తెలంగాణకు చెందిన సయీదా జైదా అనే యువతి తన ఎంఎస్ డిగ్రీ పూర్తి చేయడానికి 2021లో అమెరికాలోని డెట్రాయిట్ వెళ్ళింది. కానీ 2023 జూలైలో షికాగోలో రోడ్లపై దయనీయ స్థితిలో కనిపించింది. ఆమె మతిస్థిమితం కూడా కోల్పోయింది. అమెరికా, కెనడా, యూకే లాంటి డెవలప్డ్ కంట్రీస్లో ఆర్థిక మాంద్యం ఛాయలు పెరిగిపోతున్నాయి. యూకే, జపాన్ లాంటి దేశాలు అధికారికంగా రెసిషన్లో ఉన్నట్లు ప్రకటించాయి. చాలామంది స్టూడెంట్స్ విదేశాల్లో చదువుకుంటూ పార్ట్ టైం జాబ్స్ చేస్తూ తమ ఖర్చులకు అవసరమయ్యే డబ్బులు సంపాదించుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఆ జాబ్స్ కూడా దొరకడం లేదు. వికాస్ అనే ఓ ఇండియన్ స్టూడెంట్ కెనడాలో కంప్యూటర్ సైన్స్ మాస్టర్స్ చేశారు. క్లౌడ్ కంప్యూటింగ్ కోర్స్ పూర్తి చేసి 6 నెలల పాటు జాబ్ కోసం ఎంత ప్రయత్నించినా ఫలితం లేదు. పైగా అక్కడ ఖర్చులు భరించలేక ఒక సూపర్ మార్కెట్లో పనిచేసేవాడు. కానీ ఆ జాబ్తో వచ్చే డబ్బులు ఇంటి రెంట్, ఫుడ్ కోసం సరిపోయేవి కాదు. దీంతో వికాస్ ఇండియా తిరిగి వచ్చేశాడు. బెంగళూరుకు చెందిన శాంతి అనే ఒక అమ్మాయి క్లౌడ్ కంప్యూటింగ్ చేసి జాబ్ దొరకపోవడంతో ఒక రెస్టారెంట్లో 30 జాబ్ వేకెన్సీస్ చూసి ఇంటర్వ్యూ కోసం వెళ్ళింది. కానీ అక్కడ ఆ 30 వేకెన్సీస్ కోసం 550 మెంబర్స్ లైన్లో నిలబడి ఉండడం చూసి ఆశ్చర్యపోయింది. కొంతమంది స్టూడెంట్స్ అయితే తమకు అన్పెయిడ్ ఇంటర్న్షిప్ కూడా దొరకలేదని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన రవి అనే యువకుడు 40 లక్షలు ఖర్చు చేసి ఆస్ట్రేలియా వెళ్ళాడు. 40 లక్షల్లో 14 లక్షలు ఏజెంట్కి ఇచ్చాడు. కానీ ఆస్ట్రేలియా వెళ్ళి 7 ఏడాది పాటు జాబ్ కోసం వెతికి వెతికి ఫలితం లేక తిరిగి ఇండియా వచ్చేశాడు. సో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగించిందని, అందుకే బిజినెస్ తగ్గిపోయి ఆదాయం లేకపోవడంతో ఖర్చులు తగ్గించే దిశగా ప్రయత్నిస్తున్నామని అమెరికాలో కంపెనీలు ఒక పక్క ప్రకటిస్తున్నాయి. ఖర్చులు తగ్గించే దిశగా ఉద్యోగులను తొలగిస్తున్నారు. ఒక్క అమెరికాలోని 2023లో దిగ్గజ టెక్ కంపెనీలు అమెజాన్, గూగుల్, మెటా, డిస్కార్డ్, ట్విచ్, పేపాల్, సిటీ, నైకీ 2 లక్షల మందిని ఉద్యోగాల నుంచి తొలగించాయి. అందులో 40% ఇండియన్స్ ఉన్నారట. అలాగే 2024లో జస్ట్ 2 నెలల్లోనే ఈ కంపెనీలు ఇప్పటికే 7,500 మెంబర్స్ని లే ఆఫ్ చేశాయి. ఈ పరిస్థితి రావడానికి ఒక ముఖ్య కారణం బ్యాంక్ వడ్డీ రేట్లు. 2021లో అమెరికా సెంట్రల్ బ్యాంక్ అయిన ఫెడరల్ రిజర్వ్ సిస్టమ్ బ్యాంక్ వడ్డీ రేట్లను దాదాపు 0 చేసింది. అంటే వడ్డీ లేకుండా అప్పు దొరుకుతోంది. దీంతో కంపెనీలు ఎడాపెడా అప్పులు చేసి కొత్త కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాయి. ఈ క్రమంలోనే ఓవర్ హైరింగ్ చేసుకున్నాయి. కానీ ఈరోజు ఇంట్రెస్ట్ రేట్స్ 5.5% ఉంది. అందుకే ఆదాయం లేని సమయంలో తీసుకున్న లోన్స్కు వడ్డీలు చెల్లించడం భారంగా మారడంతో కంపెనీలు ఖర్చులు తగ్గించుకోవడానికి లే ఆఫ్స్ చేస్తున్నాయి. ఇక మరోవైపు ఒక ఇండియన్ అమెరికన్ గ్రీన్ కార్డ్ పొందాలంటే యావరేజ్గా 195 ఇయర్స్ వెయిట్ చేయాలని ఒక అమెరికన్ సీనేటర్ తెలిపారు. అలాగే H-1B వీసా టఫ్ రూల్స్తో ఇండియన్స్ కష్టాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. అడ్డదారుల్లో H-1B వీసా పొందాలని ప్రయత్నించే ఇండియన్స్ ఏజెంట్లను నమ్మి భారీగా మోసపోతున్న కేసులు ఎన్నో ఉన్నాయి. ఇండియన్ స్టూడెంట్స్ ఫేస్ చేసే మరో పెద్ద ప్రాబ్లం పనికిరాని డిగ్రీలు. చాలామంది విద్యార్థులు ఇండియా నుంచి వెళ్ళి అమెరికా, బ్రిటన్, కెనడా దేశాల్లో అక్కడ ఏది పడితే ఆ యూనివర్సిటీల్లో, కాలేజెస్లో చేరి కోర్సులు చేస్తున్నారు. తీరా ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్తే ఆ యూనివర్సిటీ డిగ్రీకి వాల్యూ లేదని తెలుస్తోంది. ఈ విషయం బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ స్వయంగా అంగీకరించారు. చాలామంది విద్యార్థులు ఇతర దేశాల నుంచి వచ్చి తమ దేశంలో ఉపయోగం లేని కోర్సులు చేస్తున్నారని, వాటి వల్ల ఎలాంటి ఉద్యోగాలు రావని ఆయన అన్నారు. ఇక యూకేలో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కోసం యూకే జాబ్ పోర్టల్ నడుపుతున్న తృప్తి మహేశ్వరి మాట్లాడుతూ, యూకేలోని చాలా యూనివర్సిటీలు తమ కోర్సులు చేస్తే పెద్ద ఉద్యోగాలు వస్తాయని అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నాయని, వాటిని నమ్మి చాలామంది ఇండియన్ స్టూడెంట్స్ ఈ యూనివర్సిటీస్లో చేరుతున్నారని చెప్పారు.
ఈ డిగ్రీల వల్ల ఉద్యోగాలు రావని ఆమె చెప్తున్నారు. ఇక కెనడాలో టియర్ 2 టియర్ 3 కేటగిరీ యూనివర్సిటీస్ నుంచి స్పోర్ట్స్ బిజినెస్ మేనేజ్మెంట్ డిగ్రీ చేసిన శ్రేయస్ యూకే వచ్చి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే తన డిగ్రీకి ఎటువంటి వాల్యూ లేదని తెలిసిందని, ఇది ఒక రకంగా మోసమేనని శ్రేయస్ అన్నాడు. వెస్ట్రన్ కంట్రీస్లో ఇదంతా జరుగుతుంటే ఇండియా మాత్రం ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీగా ఎదుగుతోంది. గత సంవత్సరం యాపిల్ కంపెనీ ఇండియాలో 1 crore ఐఫోన్ సేల్ చేసింది. అలాగే లగ్జరీ కార్ కంపెనీస్ కూడా రికార్డ్ సేల్స్ చేశాయి. అందుకే చాలా అమెరికన్ కంపెనీస్ చైనాలో కాకుండా ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తున్నాయి. సో ఇప్పుడు చెప్పిందంతా అందరికీ వర్తించదు. కొందరు విదేశాల్లో మంచి జాబ్తో సెటిల్ అయి సంతోషంగా ఉన్నవారు కూడా ఉన్నారు. కానీ ఈ పరిస్థితి కొందరిదే. అందుకే విదేశీ మాయలో పడి అక్కడికి వెళ్లే ముందు ఇప్పుడు చెప్పిన సమస్యలన్నింటి గురించి జాగ్రత్త తెలుసుకుంటే బెటర్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి బిగ్ టీవీ ద వ్యూ ఛానల్ని.